ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత ఇంత హింస జరిగింది పోలింగ్ రోజు ఆ తర్వాత, అండ్ మరీ ముఖ్యంగా పల్నాడులో పోలింగ్ రోజు జరిగినటువంటి కొన్ని హింసాత్మకమైన సంఘటనలు, మొత్తం టీడీపీ పోలింగ్ బూతులా క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేసుకుంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసిన, అధికారులకు చెప్పినా పోలీసులకు చెప్పినా ఎవరు దేకను కూడా దేకకపోతే, వెళ్ళి ఫ్రస్ట్రేషన్తో ఈవీఎం పగలగొట్టిన ఈ విజువల్ మనం చూసాం. అండ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళే 7 ఈవీఎంలు బద్దలు కొట్టారు అని చెప్పి వాళ్ళే అక్నాలెడ్జ్ చేశారు. చాలా హింసాత్మక సంఘటనలు విజువల్స్ బయట కనిపిస్తూ ఉన్నాయి. అందరికీ వస్తున్నటువంటి అనుమానం ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చీమ చిట్టుకుమన్నా కూడా ట్విట్టర్లో, ఓ అసలు అంటారు ట్విట్టర్లో బ్రహ్మాండంగా గాండ్రించేంత పనిచేసే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు అనే ప్రశ్న అయితే అసలు అర్థం కావడం లేదు చాలా మందికి. పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు అని ఈ ఎపిసోడ్లో ఈవీఎం బద్దలు కొడితే ఆయన ఇంత పొడుగు ఎదురు రాయాలి కదా, ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కాలేదు. ఈ క్రమంలో ఆయన మౌనానికి కారణం దాదాపు మనకు ఒక సోర్స్ అంటే కొన్ని సోర్సెస్ ద్వారా అయితే అందిన సమాచారం ఏంటి అంటే, ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఇక్కడ ఈవీఎం పగలగొట్టింది వైసీపీ అభ్యర్థి ఒక చోట అయితే, మిగిలిన 6 చోట్ల టీడీపీ అభ్యర్థులే పగలగొట్టారని, ఈ సమాచారం సెంట్రల్ దగ్గర ఉంది అని, అండ్ అదే సమయంలోనే వీళ్ళు పోలింగ్ బూతులు క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేస్తూ ఉంటేనే పగలగొట్టారు అని, ఈ హింసాత్మక సంఘటనల్లో ప్రధాన పాత్ర అంతా కనుక తెలుగుదేశం పార్టీదేనని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ఘటన మీద స్పందిస్తే చాలా ప్రశ్నలు ఆయన్ను చుట్టుముడతాయి అని, డెఫినెట్లీ ఇది పెద్ద బూమ్రంగ్ అవుతుంది అని, నువ్వు దీని మీద సైలెంట్ ఉండడమే మంచిది, టైం చూసుకొని తర్వాత స్పందించవచ్చు అని చెప్పి బేసిక్గా పవన్ కళ్యాణ్ అంటే వేరే దేశంలో ఏమో ఉన్నట్టున్నారు, మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద ఆయన వాళ్ళ పార్టీ నాయకులను వీళ్ళని వాళ్ళని అడిగే బదులు అంటే బీజేపీ వాళ్ళని అడుగుతారు. సో సెంట్రల్ బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్కి అందిన సమాచారం, నువ్వు సైలెంట్గా ఉంటేనే బెటర్, ఇప్పుడు ఈ ఒక అంశం మీద కనుక 1,000 కనుక నువ్వు చూపెడితే 4,000 వెనక్కి టీడీపీ వైపే కనిపిస్తాయి, టీడీపీ చేసినటువంటి ప్రతి పని కూడా నీ మెడకే చూడతారు. సో ఇక్కడ ఓవరాల్గా టీడీపీ అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ముద్దాయిగా నిలబడే పరిస్థితిలోనే ఉంది. 7 ఈవీఎంలు ధ్వంసమైనప్పుడు ఒకటే ఎందుకు బయటపెట్టారు, మిగిలిన 6 ఏమైనా ఆయన అడిగితే సమాధానం లేదు, ప్లస్ హింస జరగడంలో కూడా టీడీపీది ప్రధాన పాత్ర. సో ఈ మొత్తం ఎపిసోడ్లో సైలెంట్ ఉండడమే బెటర్ అని సెంట్రల్ బీజేపీ నుంచి పవన్ కళ్యాణ్కి అందిన సమాచారం ప్రకారమే పవన్ కళ్యాణ్ దీని మీద మౌన ముద్ర వహించాడట.